తెలంగాణలో నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగియనుంది. ఇప్పటికే మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పలు రాజకీయ పార్టీల మద్దతుతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా ఇప్పటివరకు 15 మంది నామినేషన్ వేశారు. మరోవైపు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రహమద్ బేగ్ పోటీ చేస్తున్నారు. ఎంఐఎం అభ్యర్థనతో ఈయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది అధికార బీఆర్ఎస్. ఇక ఏపీలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇప్పటికే విశాఖ, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, తూర్పుగోదావరి, కడప, శ్రీకాకుళం స్థానిక సంస్థల టీచర్ల ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బుధవారం ఒక్కరోజు 12 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అనంతపురంలో పట్టభద్రుల స్థానానికి టీడీపీ అభ్యర్థిగా బి రామ్ గోపాల్ రెడ్డి నామినేషన్ సమర్పించారు. ఇక ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో ఈసారి పోటీ రసవత్తరంగా మారనుంది.